దాసోజు శ్రవణ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఏడున జన్మించిన ఆయన రాజకీయంగా నడిచిన అడుగుల్లో ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వేశారనేది రాజకీయ నాయకులతో పాటు ప్రజల్లో ఆయనపై ఉన్న భావన పార్టీ ఏదైనా సరే లక్ష్యం మాత్రం స్వరాష్ట్ర సాధనే అని ముందుకు నడిచిన ఉద్యమ నాయకుడు ఉవిసిపడుతున్న ఉద్యమ జ్వాలల్లో ఎగిసిపడిన నిప్పు కణంలా ఆయన చేసిన పోరు అనిర్వచనీయులు ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి పేరు తెచ్చిన ఆయనకు నాటి తెలంగాణ ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన ప్రాధాన్యతనిస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవినిచ్చి ఉద్యమకారులకి బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని నిరూపించారు ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా ఆయన రాజకీయ ప్రయాణం సాగిన తీరు ఆదర్శనీయమనే చెప్పొచ్చు విద్యార్థి దశ నుండే చురుకైన నాయకత్వ లక్షణాలు ఉన్న శ్రవణ్ సమస్యలపై పోరాటం చేసేవారు విద్యార్థి నాయకుడిగా సామాజిక కార్యకర్తగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలను చూసి ఎందరో ఆయన వెంట నడిచారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పని విలువలు అనే అంశంపై ఇచ్చిన తీరే సాధారణంగా ఆయన డాక్టరోల్ డిగ్రీ పొందారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు మధ్య కళలు ఆటలు క్రీడల కార్యదర్శిగా కూడా పనిచేశారు సమాజంలో చైతన్యం కోసం ఫీచర్ ఫిలింలు టీవీ సీరియల్ నిర్మించి నటించారు కూడా ఇక ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా ఉండటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో భాగమై బీహార్ఖండ్ జార్ఖండ్ ఎన్నికల గా కూడా పనిచేశారు పార్టీ ఏదైనా సరే ఓబీసీల గళాన్ని వినిపిస్తూ బలహీన వర్గాలకి బలంగా నిలిచాడు తెలంగాణ ఉద్యమ సమయంలో దాసోజులైన కార్యక్రమాలను చూడలేం తెలంగాణ ఏర్పాటు కోసం నియమించిన అత్యంత కీలకమైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకి సంబంధించిన చారిత్రక నివేదికలు అందజేశారు లాభదాయకమైన కార్పొరేట్ మేనేజ్మెంట్ కెరీర్ ని వదులుకొని దాసోజు ఫౌండేషన్ తో ప్రజల్లో ఉన్నారు జాతీయ అంతర్జాతీయ సమస్యలపై టీవీ డిబేట్లపై పాల్గొని తన గళాన్ని విప్పిన ఆయన ఎన్నో సంపాదకీయాలను రాసి కళాన్ని ఎక్కుపెట్టాడు నిరంతరం శ్రమిస్తున్న కేసీఆర్ కేటీఆర్లతోనే బంగారు తెలంగాణ సాధ్యం అక్టోబర్ సమక్షంలో గులాబీ కండ్ కప్పుకున్నారు ఇటు ఆయన చేస్తున్న ప్రజాసేవతో పాటుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాసోజు ను కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసి బంగారు తెలంగాణ బాధ్యతను ఆయన మీద పెట్టారు